ప్రకాశం జిల్లా కనిగిరిలో 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి కరోనా పరీక్షలు చేపట్టారు. కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డులో 50 టీములు పెట్టాం మేము. కరోనా వైరస్ మీద 50 టీములు కూడా 20 వార్డులు తిరుగుతూ ఏఎన్ఎంలు, డాక్టర్సు, వాలంటీర్లు, మేమందరం కూడా తిరుగుతున్నాం. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి, చెక్ చేసి, టెస్ట్ చేసి, ఎవరన్నా కరోనా వైరస్ ఇబ్బంది పడుతుంటే, జ్వరం వచ్చినా కూడా తగ్గుతున్నా, వాళ్ళని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి పంపించాలి. కరోనా వైరస్ ఇంకా నప్పచెందకుండా చూసుకోవాలని చెప్పి ఒక డ్రైవ్ పెట్టాం మేము. ఈరోజు పొద్దున నుంచి తిరుగుతున్నాము. డాక్టర్ కూడా చెక్ చేస్తున్నారు. మ్యాక్సిమం కూడా అందరూ ప్రజలు సహకరిస్తున్నారు. ఈరోజు 12 గంటల దాకా కడిగిన పంటలు మొత్తం కూడా జల్లెలు పెడతాం. ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నామని మా దృష్టికొస్తే ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేసేసి ఒంగోలు రిమ్స్ పంపించి అక్కడ మెడికల్ వైద్యం వ్యవహారం చేసి ప్లాన్ చేసుకొని మేము ముందుకు పోతున్నాం. కడిగిన ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేసేసి సహకరిస్తున్నారు. రాబోయే కాలంలో కరోనా వైరస్ని కనిగిరి రాకుండా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో మేము ఈరోజు 100 మంది ఎంప్లాయీస్తో మేము డ్రైవింగ్ మొదలుపెట్టాం. పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా కనిగిరి ప్రజలు ఈ పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో కనిగిరికి కరోనా రాకుండా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. దేవుడు కూడా బాగా సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం.